నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుడ్ ఫ్రైడే వేడుకలు నగరంలో ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రీస్తు పవిత్రతను వివరించారు. ఈ మేరకు గుడ్ ఫ్రైడే సందర్భంగా నార్త్ పారిష్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రీస్తును స్తుతిస్తూ భక్తి గీతాలను ఆలపించారు. ప్రజల పాపాలను తాను తీసుకుని క్షమాభిక్షను ప్రసాదించిన దేవదూత యేసుక్రీస్తు అని ఈ సందర్భంగా ఏఈఎల్సీ అధ్యక్షులు బాబురావు తెలిపారు. మానవుని పాపమును తాను తీసుకుని మానవునికి క్షమాభిక్షను అనుగ్రహించారు. కాబట్టి రోజున ప్రపంచమంతయు ఈ గుడ్ ఫ్రైడేను ఆచరిస్తూ ఉన్నారు. దేవుడు మానవునికి ఇచ్చిన క్షమాపణ, రక్షణ, ఆదరణ గౌరవిస్తారు. ఎవరు ఆయనను ఆరాధిస్తారు? తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డులో మానమకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామ్ రెడ్డి మాట్లాడుతూ, గత 4 ఏళ్ల వైసీపీ పాలన చూసిన ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్ అని నినదిస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలన పట్ల ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని, రానున్న 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 5 ప్రశ్నల ద్వారా వైసీపీ పాలన పట్ల ప్రజల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి అనుమతి మేరకు వారి ఇళ్లకు, సెల్ ఫోన్లకు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లను అంటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్వర ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, రాష్ట ప్రభుత్వ మైనార్టీ సలహాదారులు జియావుద్దీన్, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిశీలకులు అడపా శేషు, వైసీపీ తూర్పు నియోజకవర్గ నాయకురాలు నూరి ఫాతిమా, గుంటూరు మిర్చియా చైర్మన్ మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు వనమ బాలవజ్రబాబు, షేక్ సజీలా, స్థానిక 1వ వార్డు కార్పొరేటర్ రంగారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టులను మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, పలువురు కళాకారులు విడుదల చేశారు. కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో సాహితీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని డొక్కా సూచించారు. దానికి శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ కళావేదికకు సంబంధించిన మిత్ర బృందం ఇక్కడ ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా దానిలో పాల్గొంటారు. వైసీపీ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై టీడీపీ ఘాటు విమర్శలు చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన నటనా కౌశల్యం ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో 27,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను ఎందుకు జగన్ పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇదేనా జగనన్న మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్ అంటే అని ఆయన ప్రశ్నించారు. గుట్కా, గంజాయి, కల్తీ మద్యం, మత్తు పదార్థాలు తప్ప రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమీ లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇంటింటికి స్టిక్కర్లు వేసుకుంటున్నారని తెలిపారు. సెంటిమెంట్ పూసి మళ్ళీ భ్రమలు కల్పించి ఆ రకంగా విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రయత్నించే మీ పదజాలం చాలా బ్రహ్మాండమైన నటన అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఏం చేశారు మీరు? ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చెప్పడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. పరిశ్రమలు రానిలా, కొత్త పరిశ్రమలు రావు, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు, యువకుల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, గుట్కా, గంజాయి, కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున యువశక్తికి ఎక్కడ మీరు అవకాశం ఇచ్చారు? ఈ రోజున యువశక్తిని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. పేదవాడిని కాలి కింద చెప్పులాగా ఉంచడానికి రాజీవ్ పేద సినిమా చూపిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే సంక్షేమం ద్వారా, మీరు చేసే పాలన వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందనే భావన ప్రజలకు వచ్చేసింది. ఇవాళ మీ యొక్క వాలంటీర్ల వ్యవస్థ ఏమైందని అడుగుతా ఉన్నా 4 ఏళ్ల నుంచి.
ఇప్పుడు కొత్తగా ఈ స్టిక్కర్ల ప్రోగ్రామ్ ఈ యొక్క భవిష్యత్తు జగనన్న నమ్మకం గురించి భవిష్యత్తు గురించి ఈ రోజున మళ్ళీ మీరు వెళ్ళి ప్రజల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే దుర్మార్గం ఉంది. మేము చాలా బ్రహ్మాండంగా పాలన చేశామని చెప్పి చెప్పుకుంటారా? నేను ఒక మంచి ఉదాహరణ చెప్పాను. ప్రజల్లో నమ్మకం లేనందున జగనన్నే మా భవిష్యత్ పేరుతో వైసీపీ నేతలు కార్యక్రమం నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం గాదె వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. మంత్రి అంబటి రాంబాబు ఒక మంత్ర లేక బఫూనా అని ఆయన వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయకుండా పెళ్లిళ్లు విడాకుల గురించి మాట్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రతి పనికి పర్సంటేజ్లు వసూలు చేస్తూ గ్రావెల్ తవ్వుకుని అమ్ముకుంటున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు విషయంలో చర్చించేందుకు చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. పల్నాడు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా చెప్తున్నావు కదా, నాకు అంతకుముందు నాకేమీ తెలియదు, నీకు ఇప్పుడు మాత్రమే తెలుసు కానీ నాకేమీ తెలియదు, నేను నేర్చుకున్నాను, చదువుకున్నాను, ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, నేను చెప్తున్నాను, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నోటుకు వచ్చినట్లుగా ఇక రాంబాబు గారు నోటుకు అద్దు అద్దుకుండగా తెలిసిందే కదా మనకి. ఇష్టం వచ్చిన సారంగా మాట్లాడాడు, ప్యాకేజీలని, బ్రోకర్లని, పెళ్ళిళ్ళు, విడాకులు. అసలు ఒక మంత్రివా లేదంటే ఒక బఫూన్వా అని చెప్పేసి జనసేన పార్టీ అడుగుతున్నాం. ఒక మంత్రిగా మాట్లాడితే నువ్వు, మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము రైజ్ చేసినటువంటి సందేహాలకు కానీ క్వశ్చన్స్కి కానీ ఆన్సర్ చెప్పాలి నువ్వు. అసలు ఒక మంత్రిని నేను ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి హోదాలో నేనేం చేస్తాననే ఆలోచన ఏ రోజు లేదు కదా నీకు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్లో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే మద్దాలగిరితో పాటు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాలను ప్రజలకు తెలపడంతో పాటు అర్హులకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. గతంలో సంక్షేమ పథకాలు రావాలంటే వేచి చూడాల్సి ఉండేదని, ఇప్పుడు డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతున్నట్లు ఎమ్మెల్యే గిరి తెలిపారు. ఈరోజు ఎన్నో మార్పులు తీసుకురావడమే దీనికి మూల కారణం. అందుకే ఈరోజు మేమందరం కూడా, మేము కానీ మా కార్యకర్తలం కానీ, ఇంత ధైర్యంగా మరి ఇంటింటికి వెళ్తున్నాం, రోడ్డు మీదకి వచ్చి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నామంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్లే. అదాని అవినీతిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కోరుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యాన ఈరోజు పోస్టు కార్డు ఉద్యమం ఆరంభమైంది. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యకులు జవహర్ బాబు ఆధ్వర్యాన డీసీసీ కార్యాలయంలో పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యకులు ఉస్మాన్ ఆరంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి 10 లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేసిన అదానితో తనకున్న సంబంధాన్ని, లావాదేవీలపై మోడీ సమాధానం చెప్పాలని మస్తాన్ వలీ జవహర్ బాబు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు అదానికి ఉన్నటువంటి సంబంధం మీద మాట్లాడాలని చెప్పి బినామీగా ఉన్నటువంటి అదాని 300 స్థానంలో ఉన్నవాడు 3వ స్థానం ఏమయ్యాడు, ఎట్లా ధనవంతుడయ్యాడో ఈ భారత జాతి తెలుసుకోవాలంటుంది. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ లెవెల్ నుంచి జిల్లా వరకు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి కనువిప్పు కలగాలి. నరేంద్ర మోడీ గారు చేస్తున్న మోసాలు, అదాని చేస్తున్నటువంటి ద్రోహాలు, ప్రజల జాగృతి పెరగాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు యువజన కాంగ్రెస్, నిన్న కాగడాల ప్రదర్శన, ఈరోజు పోస్టు పంపించేటటువంటి ఈ కార్యక్రమం, పోస్టు కార్డు పంపించేటటువంటి కార్యక్రమం, దీన్ని అసెంబ్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్తున్నటువంటి యువజన కాంగ్రెస్ని కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్ గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని తెలుగు యువత విమర్శించింది. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్సీబీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షాలపై అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కేసులు నమోదు చేస్తున్నారని రావిపాటి సాయి ఆరోపించారు. ఏపీ సరిహద్దు ప్రాంత రాష్ట్రాల్లో గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారంటే ఇక్కడే అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు. నిజంగా గంజాయి విక్రేతలపై గంజాయిని స్మగ్లింగ్ చేసే యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు, ఎస్సీబీ వాళ్ళు ప్రస్తుతానికి కాలేయ పనిచేస్తూ ఈరోజు చూస్తూ ఉంటే కళాశాలల్లో హోర్డింగులకి పరిమితం ఉన్న తప్పితే ప్రతిపక్ష పార్టీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళపైనే గంజాయి కేసులు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటా ఉంటే పొత్తూరులో
నగరి నియోజకవర్గం పొత్తుల్లో తెలుగు యువత నాయకులపై పెట్టారు. అలాగే ఒంగోలులో సుబ్బారావు గుప్తా మీద పెట్టారు. నర్సరావుపేటలో అజయ్ అమృతమే పెట్టారు. గుంటూరులో నామే కూడా పెట్టడానికి కుట్ర పండుతూ ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ తెలుగు యువతగా మేము చెప్తా ఉన్నాం. యువత భవిష్యత్తే మాకు ప్రధానం. తెలుగుదేశం పార్టీ ఎజెండా యువతని ఉన్నత విద్యావంతులుగా ఉపాధి కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుభిక్షంగా ఉంచాలనేది మా ఎజెండా. మార్కెట్ సెంటర్లోని ట్రావెలర్స్ బంగ్లా కూడలిలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహ ఐలాండ్ ను నిర్మించాలని విగ్రహ ప్రతిష్ట సాధన కమిటీ కోరింది. బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విగ్రహ కమిటీ ప్రతినిధులు వైకే దొంతా సురేష్, తాడికొండ నరసింహరావు, నీలాంబరం వీరాస్వామి తదితరులు మాట్లాడారు. ట్రావెలర్స్ బంగ్లా కూడలిలో పూలే దంపతులు విగ్రహాలతో కూడిన ఐలాండ్ ఏర్పాటు కోరుతూ ఈ నెల 10న విజ్ఞాన మందిరంలో సన్నాహక సదస్సు నిర్వహిస్తున్నట్లు వైకే తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు హాజరవుతున్నారని వివరించారు. 10వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం 4 గంటలకి ఈ సాధనా సమితి ఆధ్వర్యంలో పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల ప్రతిష్టాపన సాధన సన్నాహక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారైనటువంటి గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రజాప్రతినిధులు ఆహ్వానించారు. మేము కూడా కలుసుకుని ఆహ్వానించాము. వారు దానికి సమ్మతించారు. అదే సదస్సులో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించి ఆ విధంగా ఒక సమగ్రమైనటువంటి ఈ కమిటీ కూడా అన్ని భావాలు కలిగినటువంటి వివిధ సంఘాలు కలిగినటువంటి ఉమ్మడిగా సమిష్టిగా పనిచేసే సంఘంగా ఈ సాధనా సమితి కూడా పనిచేస్తున్నది. సెయింట్ మాథ్యూస్ వెస్ట్ ప్యారిస్ చర్చిలో ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఘనంగా జరిగాయి. పాస్టర్ సతీష్ బాబు క్రీస్తు త్యాగాలను స్మరించారు. శిలువపై క్రీస్తు మరణం మానవాళికి మేల్కొలుపు అని పాస్టర్ సతీష్ బాబు అన్నారు. క్రీస్తు త్యాగం ప్రపంచానికి శుభోదయమన్నారు. ప్రభువు వ్యాఖ్యలతో ప్రజలంతా సామరస్యంగా ప్రేమ కరుణాదయతో జీవించాలని పాస్టర్ సతీష్ బాబు పిలుపునిచ్చారు. అడిషనల్ పాస్టర్స్ రవి, మాణిక్యరావు, సాల్మాన్ రాజు తదితరులతో గుడ్ ఫ్రైడే పవిత్రతను వివరించారు. క్రీస్తు కీర్తనలను ఆలపించారు. సాధారణంగా ఒక మనిషి మరణించినప్పుడు అది దుఃఖదినం అవుతుంది, విచారించేటటువంటి దినము అవుతుంది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించిన దినాన్ని మంచి శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా పరిగణించడం అనేది ఒక విశేషం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ దినాన్ని సెలవు దినముగా ప్రకటించుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని స్మరించేటటువంటి దినం ఈ దినం. ఎందుకంటే ఆయన మరణము ద్వారా, పరిశుద్ధమైన ఆయన రక్తం సిలువ మీద ధారపోయడము ద్వారా మానవాళి అంతటికి కూడా విమోచన అనేటటువంటిది సంభవించింది. పాపము నుండి, బంధకముల నుండి మానవులు విడిపింపబడతా ఉన్నారు. మానవులందరికీ మేలు కలిగింది గనుక, మానవాళి అంతటికి కూడా దేవుని ప్రేమ అందించబడింది గనుక మనుషులు పరలోకానికి నిత్యత్వానికి సంబంధపరచబడేవారిగా. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.